హై వ్యూర్స్ వెల్కమ్ టు జీఎన్ఎన్ ట్రిప్లర్ మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది విడుదలైన తొలి రోజే వంద కోట్లకు పైగా క్రాస్ చేసి రికార్డు సృష్టిస్తోంది ఇక థియేటర్ల వద్ద చరణ్ తారక్ ఫ్యాన్స్ చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు విజువల్స్ మ్యూజిక్ ఎమోషన్స్ పరంగా సినిమా అంటూ ఆకాశానికి ఎత్తిస్తున్నారు అంతేకాకుండా దర్శక తీరుడు రాజమౌళి మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పెంచేశారంటూ సినీ విశ్లేషకులు పొగడతల వర్షం కురిపిస్తున్నారు ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ గోండు వీరుడు కొమరం భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటించారు ఇందులో వీరిద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు వీరిద్దరూ అద్భుతంగా నటించారంటూ తెగ పొగడేస్తున్నారు అయితే నార్త్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే వేల లో జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు చర్రీ ఇందులో చరణ్ సరసిన ప్రియాంక చోప్రా నటించింది బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమా రిఫరెన్స్ గా తీసుకుని జంజీర్ చిత్రాన్ని తెరకెక్కించారు అయితే ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అటో ఫ్లాప్ అయింది దీంతో బాలీవుడ్ సినీ విశ్లేషకులు చర్రీని విమర్శించారు బాలీవుడ్ లెజెండ్ సినిమాను చెరగొట్టారని అతను నిజంగానే హీరోనా అని మోహన్ లో ఎక్స్ప్రెషన్స్ పలకలేదని మెగాస్టార్ హీరో కొడుకు అయితే హీరో అయిపోతాడా అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు క్రిటిక్స్ సినీ వర్గాలు చర్రీని తీవ్రంగా విమర్శించాయి దీంతో ఆ తర్వాత చరణ్ హిందీలో సినిమా చేయలేదు అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకెళ్లాడు చరణ్ ట్రిపుల్ ఆర్ లోని చర్రీ నటనకు బాలీవుడ్ ఆడియన్స్ విధా అయ్యారు అప్పుడు ఎవరైతే విమర్శించారో ఇప్పుడు వాళ్లే చరణ్ ని గొప్ప నటుడు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ట్రిపుల్ ఆర్ సినిమాను చూసిన తర్వాత చరణ్ పై ఉన్న భావన పూర్తిగా మారిపోయింది జంజీర్ సినిమా చేసినప్పటికీ ఇప్పటికీ చరణ్ లో చాలా మార్పులు వచ్చిందని ఆ సినిమాలో చరణ్ నటన అంటూ పొగడేస్తున్నారు ఒకప్పుడు తిట్టిన వాళ్లే ఇప్పుడు మెచ్చుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సామాన్య ప్రేక్షకులు అభిమానులు మనల్ని పొగడే వాళ్లే కానీ విమర్శించిన వాళ్లే తిరిగి పొగిడినప్పుడే అసలైన విజయం సాధించినట్టు అని చరణ్ నిరూపించారు పాన్ ఇండియా లెవెల్లో చరణ్ తారక్ స్టార్డం ఏకంగా పెరిగిపోయింది ఏది ఏమైనా అప్పుడు బాలీవుడ్ లో ఓడిపోయిన చరణ్ ఇప్పుడు గెలిచాడు ఇదే సందర్భంగా సగర్భంగా ముప్పై ఏడో వసంతంలోకి అడుగు పెట్టాడు బర్త్ బాయ్ కొంతెల రామ్ చరణ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ దిస్ ఇస్ అంకిత ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ